బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న నలుగురు సభ్యులను ముఠాను అరెస్ట్ చేశామన్నారు హైదరాబాద్ సీపీ సివి ఆనంద్. గత 6 నెలల్లో 4 కోట్ల లావాదేవీలు జరిపినట్లు తెలిపారు. మరో కేసులో హెర్బల్ ప్రొడక్ట్స్ పేరుతో మోసం చేస్తున్న రియాజుద్దీన్ బాబీ చౌదరిలను అరెస్ట్ చేశామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు ఆనంద్. 6 లక్షలు కడితే నెలకు 30,000 ఇస్తామని అమాయకులను మోసం చేశారన్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్లు చట్టప్రకారం నేరమన్నారు. ప్రజలు వీటికి దూరంగా ఉండాలని సూచించారు. బెంగళూరు బేస్డ్ గ్యాంగ్ ఇది. మొత్తం 100 గ్రాముల కోకెయిన్, 300 గ్రామ్స్ ఎండిఎంఏ, వారు వాడుతున్న 5 సెల్ ఫోన్లని సీజ్ చేయడం జరిగింది. మొత్తం విలువ 1 కోటి రూపాయలు. వీళ్ళందరూ కూడా నైజీరియా నుండి మన దేశానికి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే కోయంబత్తూరులో ఒక కెనరా బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు. వీళ్ళ దగ్గర కొనదలుచుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. 6 నెలల్లో దాదాపు 4 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ వీళ్ళు చేశారు. అంటే వీరు ఎవ్వరు కూడా ఎక్స్పోజ్ కారు. ఏదైనా ఒక లొకేషన్లో వెళ్ళి అక్కడ వదిలేసి ఆ లొకేషన్లో ఉంది మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పడము. ఈ మొత్తం నెట్వర్క్ ఏదైతే డెవలప్ అయిందో, బెంగళూరు బేస్డ్ నెట్వర్క్, గోవా తర్వాత కొద్దిగా మేము ముంబైలో చేసాము, ఇప్పుడు బెంగళూరులో ఇది తొందరలో మేము కర్ణాటక పోలీస్ కూడా ఇది తెలియజేస్తాము. బెంగళూరు పోలీస్కి వారు కూడా అప్రమత్తం అయ్యే అవసరం ఎంతైనా ఉంది. పర్ఫెక్ట్ హర్బల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ గజియాబాద్లో ఉంటారు, అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారు. ఈ పర్ఫెక్ట్ హర్బల్ కేర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా అన్ని స్టోర్స్ లాగా ఓపెన్ చేసి హైదరాబాద్లో కూడా సీతాఫల్ మండి, కాటేడాన్, షాలిబండ, దారుల్ షిఫా, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో వీళ్ళ స్టోర్స్ ఓపెన్ చేసుకున్నారు. ఇవన్నీ ప్రచారం చేసి అమ్మడానికి దేశవ్యాప్తంగా దాదాపు 6,000 నుండి 7,000 మెంబర్స్ని వీళ్ళు మోసం చేశారు. దాదాపు 200 కోట్ల అంటే వీళ్ళు లబ్ధి పొందారు. దాంట్లో చట్ట ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు, కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్, పిరమిడల్ స్కీమ్స్ ఏవైతే ఈ విధంగా ఉంటాయో అవి టోటలీ ఇల్లీగల్. నేను పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎస్పెషలీ చిన్నపిల్లలు, స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు ఎక్కువ శాతం దీనికి అట్రాక్ట్ అవుతున్నారు.